ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియోలో ఏ చిన్న పార్ట్ నచ్చినా కానీ లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడైతే ఈ వ్లాగ్లో మా వినాయకుడిని నిమజ్జనం ఎక్కడ చేసాము, ఎలా చేసాము, ఫస్ట్ ఏమేమి అనుకున్నాము అవన్నీ షేర్ చేద్దామని అనుకున్నా. ఫస్ట్ అయితే వినాయకుడిని 3 డేస్ పెట్టామన్నమాట. సో వినాయకుడిని పెడుతున్నాము అనే 1 వీక్ ముందు నుంచి ఉన్న ఎక్సైట్మెంట్ తీస్తున్నప్పుడు ఎందుకో రాదు, బట్ ఈసారి వినాయక చవితి సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి. ఫస్టే వినాయకుడిని నేను ఎకో ఫ్రెండ్లీ అయితే తీసేసుకోవాలి, ఇంటి దగ్గరే ఇంటి ముందే టబ్బులో నిమజ్జనం చేసి చెట్టుకే ఆ మట్టి పెట్టేసేయాలనుకున్నా, బట్ అనుకోకుండా లేక్కి వెళ్ళి నిమజ్జనం చేస్తున్నామన్నమాట. అది కూడా వీకెండే కలిసి వచ్చింది కాబట్టి ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. వీక్ డేస్లో అయితే కొంచెం అన్ని నైవేద్యాలు చేయడం, 2 సార్లు పూజ చేయడం అదంతా టఫే కాబట్టి 3 డేసే పెట్టుకున్నామన్నమాట. సో ఇక్కడ నిమజ్జనం కోసం అన్నీ రెడీ చేసేస్తున్నా. జస్ట్ కొన్ని ఫ్లవర్స్ మధ్యలో వినాయకుడిని కదలకుండా కారులో తీసుకెళ్ళాలి కాబట్టి జస్ట్ అట్లా బేస్ లాగా వేస్తున్నా సపోర్ట్కి. వినాయకుడిని యాక్చువల్గా ఇంట్లో నిమజ్జనం చేద్దామని ఫస్ట్ అది తీసుకున్నప్పుడు అలా ఉండే థాట్, కానీ లాస్ట్ మినిట్లోనే చేంజ్ అయింది. మేము వెళ్ళే లేక్లో చాలామంది నిమజ్జనం చేసేసారు, అండ్ ఇదైతే అంత ఎఫెక్ట్ ఏం కాదు వాటర్కి కాబట్టి నేను అక్కడికి తీసుకెళ్తున్నా. ఆ దండ ఏమన్నా ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటే మాత్రం నాతో పాటే రిటర్న్ తీసుకురావాలని చెప్పేసి ఒక బాక్స్ కూడా తీసుకెళ్ళిన. నేను వచ్చినప్పటి నుండి ఇంతవరకు ఏ ఇయర్ చూడలేదు, బట్ ఈ ఇయర్ మాత్రం ప్రతి స్టేట్లో ప్రతి తెలుగు కమ్యూనిటీలో మన వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటారో సో అక్కడ ప్రతి ప్లేస్లో అయితే వినాయకుడిని సెలబ్రేషన్స్ సేమ్ లైక్ ఇండియాలో లాగా సెలబ్రేట్ చేశారనమాట. స్పెషల్లీ నాకు ఇక్కడ చూడడం ఇదే ఫస్ట్ టైము, చాలా నచ్చాయి అందరివి. సో మోస్ట్లీ మనం అన్ని తిరిగి చూడకపోయినా కానీ అందరు ఫొటోస్ వీడియోస్ పెడుతూ ఉంటారు కదా, సో అలా చూసినప్పుడే చాలా బాగా నచ్చింది. అండ్ అలా అని చెప్పేసి మనం ఇక్కడి వాళ్ళకైతే డిస్టర్బ్ చేయొద్దు అనిపిస్తుంది. నరేష్ అయితే చాలా భయపడుతున్నాడు ఇలా ఓపెన్గా అస్సలు తీసుకురావద్దు అనని, బట్ కొన్ని ప్లేసెస్లో దివాళి, బతుకమ్మ, వినాయక చవితి, సో అమెరికన్స్ కూడా మనకు ఒక ఇంకా పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ సెలబ్రేషన్స్ కింద కన్సిడర్ చేసి కొన్ని పర్మిషన్ కూడా ఇస్తున్నారు లేక్స్లలో అట్లా. సో అలాగే ఇక్కడ కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మేము వెళ్ళే దగ్గర ఉందో లేదో తెలియదు కానీ చాలామంది నిమజ్జనం అయితే చేశారు. నేను తీసుకెళ్ళేవైతే ఎన్విరాన్మెంట్కి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా, వాటర్లో పడేసినప్పుడు ఫిషెస్కి కానీ అవి ఏం హామ్ చేయకుండా ఉండేలాగా చూసుకున్నాను. ఈవెన్ రైస్ అలాంటివి కూడా అందులో లేకుండా చూసుకున్నా, చెప్పలేము పసుపు అదంతా ఉంటే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయేమో. టబ్బులో నిమజ్జనం చేసేసి చెట్టుకు వేద్దామని ఫస్ట్ అనుకున్నా కదా, ఇది లాస్ట్ మినిట్లో ఐరాని పార్క్కి తీసుకెళ్లాలని ప్లాన్ ఉందన్నమాట. సో ఎలాగో పార్క్కి వెళ్తున్నాం కాబట్టి అక్కడే లేక్ దగ్గర నిమజ్జనం చేద్దామని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యింది. కొన్ని ప్లేసెస్లో అయితే కొన్ని లేక్స్కి పర్మిషన్ ఇచ్చారు నిమజ్జనం కూడా చేసేసుకోవచ్చు అని. సో మోస్ట్లీ బతుకమ్మ కూడా అలా పర్మిషన్ వచ్చింది కొన్ని ప్లేసెస్లో కూడా. మాకు దివాళీ అయితే కమ్యూనిటీ ఈవెంట్లో ఇంకా ఒక పార్ట్ అయిపోయిందన్నమాట. అలా అని చెప్పేసి ఇక్కడున్న వాళ్ళకి మనం వేరే కంట్రీ నుండి వచ్చి ఇక్కడ ఉంటున్నాం కదా అని చెప్పేసి మనము ఎలా పడితే అలా సెలబ్రేట్ చేసుకుని వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలని మా ఒపీనియన్ అది. సో నరేష్ అయితే స్టిల్ అది ఓపెన్లో తీసుకురావద్దు వినాయకుడిని, కవర్లో పెట్టి తీసుకురా, కవర్లో పెట్టి తీసుకురా అంటే జస్ట్ ఫొటోస్ వీడియోస్ కోసమని నేను ఆ ఉర్లీలో పెట్టి తీసుకొచ్చానమాట. చూస్తున్నాము ఎక్కడ నిమజ్జనం చేయాలి అని చెప్పేసి. సో ఓపెన్గా జనాలందరూ ఉన్న దగ్గర కూడా చేయట్లేదు, భయమేస్తుంది. కొంచెం లోపలికి ట్రైల్ లాగా ఉందన్నమాట, అలా వాక్ చేసి అక్కడ నిమజ్జనం చేద్దామని ఒక ప్లేస్ అయితే చూసామన్నమాట. ఓన్లీ వినాయకుడిని ఒకటి, ఇంకా రిమైనింగ్ వన్నీ ఇట్లా చెట్లలో పెట్టేసొద్దామని డిసైడ్ అయిపోయాము. చూడండి ఫస్ట్ నరేష్ ఇక్కడ వెళ్ళి ప్లేస్ చూసి వచ్చారనమాట. సో అందరు ఉన్న దగ్గర అట్లా వేస్తే కూడా అందరు ఏమనుకుంటారు అని కొంచెం అలా ఆలోచించి ఇలా లోపలికైతే వచ్చేసాము. యాక్చువల్గా మట్టిదే, ఏం భయం లేకుండా వేయొచ్చు, బట్ ఎవరు ఎలా థింక్ చేస్తారో చెప్పలేం కాబట్టి. సో ఇలా లోపలికైతే వచ్చేసామన్నమాట లేక్ దగ్గర. మా ఇంటికి ఇది ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి ఇంకా పండుగలు మనకు లైన్లో వస్తుంటాయి కదా, దసరా, దివాళీ, బతుకమ్మ ఇవన్నీ. సో దివాళీ కోసం అయితే ఇంకా వెదర్ చేంజ్ అవ్వకముందే మాకు ఇక్కడ ఈవెంట్ అవన్నీ సెలబ్రేట్ చేస్తారు దివాళీ ఈవెంట్ కమ్యూనిటీలో. దానికోసం అయితే కొన్ని గేమ్స్ కూడా పెట్టారు పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, అన్ని ఏజెస్ వాళ్ళకు. సో ఐరా ఫస్ట్ టైం దివాళీ ఈవెంట్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడము, వచ్చిన తర్వాత 2 డేస్ కూడా ఇవే గేమ్స్ ఆడుతూనే ఉండే. అందులో బాగా నచ్చింది లైమ్ స్పూన్ అనమాట, తనకి అప్పటివరకు ఏం తెలియదు. సరే అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తుంది కదా అని
చెప్పి తీసుకెళ్ళాం. చాలా బాగుండే, ఫన్ ఉండే ఆ రోజు అయితే. ఫైనల్లీ ఇంట్లో చూడండి ఇంకెన్ని రోజులు ఎంజాయ్ చేస్తుందో, ఇలాగే స్పూన్ లైమ్ దొరికితే ఆడుతూనే ఉంటుందన్నమాట. సో ఇంకా ఇంట్లో అయితే ఈ వీక్లో జిమ్ సెటప్ చేద్దాము, వింటర్ కూడా వచ్చేస్తుంది. సో బయటకు వెళ్ళి వాక్ చేసే అంత ఛాన్స్ ఉండదు అని చెప్పేసి ఎలిప్టికల్ మెషిన్ ఫర్ లెగ్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఆన్షియర్ బ్రాండ్ వాళ్ళది, మనకు అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. సో ఇందులో మనకు 12 అడ్జస్టబుల్ స్పీడ్ అది కంట్రోల్ చేయడానికి అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవి సైడ్స్కి మనకు స్టెప్పర్ లాగా 2 లెగ్స్ పెట్టి చేయడానికి. ఇది నిల్చొని చేయకూడదు, కూర్చొనే చేయాలి. సో పైన వచ్చింది ఎల్సిడి డిస్ప్లే, మనము ఎంత స్పీడ్ చేస్తున్నాము, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాము, ఎంత టైం చేస్తాము అవన్నీ డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఇంకొకటి రిమోట్ కూడా వచ్చింది అనమాట, రిమోట్ పెట్టడానికి చిన్న స్పేస్ కూడా ఉంది దీనికి స్టెప్పర్కి. సో మనము రిమోట్తో కంట్రోల్ చేసుకుంటే అది ఆటోమేటిక్ మోడ్, లేదు నార్మల్గా లెగ్స్తోనే ఆపరేట్ చేసేస్తే అది మాన్యువల్ మోడ్. 2 మోడ్స్ ఉంటాయన్నమాట. అలాగే మనకు 12 అడ్జస్టబుల్ స్పీడ్స్ కూడా ఉంటాయి ఇందులో, రిమోట్తో కంట్రోల్ చేసేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఇది ఎక్కడ ఇంట్లో ఏ స్పేస్లో కావాలంటే ఆ స్పేస్లో ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. జస్ట్ 10 కేజీసే కాబట్టి ఏ కార్నర్లో అయినా సెటప్ చేసేసుకోవచ్చు. అట్లా ఒకవేళ మనము టీవీ చూస్తున్నప్పుడు చేయాలి అని అనుకుంటే సోఫా దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది, ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నప్పుడు ఆఫీస్ డెస్క్ కింద అట్లా పెట్టేసుకోవచ్చు. కూర్చొనే చేయాలి ఇది, నిల్చొని చేయకూడదు. సో ఇది కొంచెం పెద్దవాళ్ళకైతే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. సో నాకైతే ఇప్పుడే వచ్చింది కాబట్టి టెస్ట్ చేసి చూస్తున్నాము. జిమ్ అదంతా సెటప్ ఒక దగ్గర చేద్దామని డిసైడ్ అయిపోయామన్నమాట. సో ఇక్కడైతే రాగానే నేను టెస్ట్ చేస్తున్నా కాబట్టి ఏం యాక్టివ్ వేర్ అదంతా వేసుకోలేదు, జస్ట్ ఉన్న డ్రెస్లోనే చెక్ చేసి చూస్తున్నాం మోడ్స్ అవన్నీ. సో ఇక్కడ పైన డిస్ప్లేలో చూపిస్తుంది కదా, సో మనకు పైన అయితే స్పీడ్, క్యాలరీస్ అవన్నీ. సో దాంతోపాటు ఇది నాకు అమెజాన్లో తీసుకున్నప్పుడు 30% డిస్కౌంట్ కూడా వచ్చిందనమాట. నేను ఇచ్చే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము నేను ఈ వీడియో కింద లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఆల్మోస్ట్ శ్రావణ మాసం నుండి నేను వర్కౌట్స్ కూడా చేయట్లేదన్నమాట, నాకు ఇండియా నుండి ఇన్స్ట్రక్టర్ ఉన్నారు. సో ఇప్పుడు అక్కడంతా గ్యాప్ వచ్చేసింది, అండ్ వింటర్లో కూడా ఎక్కువ చేయాలి అని అనిపించదు. అందుకనే ఏదైనా 2 డివైజెస్ అట్లా తీసేసుకొని ఒక ఏరియాలో పెట్టేద్దాము అని చెప్పేసి ప్లాన్ అనమాట. దానికోసం చూస్తూ ఉండగా నాకు ఇది కొంచెం నచ్చింది, రీజనబుల్ అనిపించింది, అందుకని తీసేసుకొని లాఫ్ట్లో అట్లా సెటప్ చేస్తున్నాము. మొత్తం సెటప్ అయ్యాక అది కూడా నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ ఏ డివైజ్ యాడ్ చేస్తున్నానో కూడా మీకు చెప్తానమాట, ఇది యూస్ చేస్తున్నానా లేదా అని చెప్పేసి. అప్పుడే బిగ్ బాస్ చూస్తున్నామన్నమాట, అప్పుడే వచ్చిందని ఓపెన్ చేసేసి అలా చేసుకుంటూ కూర్చున్నా. బట్ యాక్చువల్లీ ఈ స్పేస్ పెట్టాను ఇక్కడ కింద పెట్టడానికి నరేష్ అస్సలు ఒప్పుకోడు అనమాట. ఎప్పుడు చూసినా వర్కౌట్స్ కూడా ఇన్ని రోజులు ఒక్కొక్కసారి దేవుడి రూమ్లో ఆఫ్ ఏరియాలో చేయడము, లేదంటే వెదర్ బాగున్నప్పుడు గరాజ్లో చేయడము, ఒక్కొక్కసారి లాఫ్ట్లో చేయడము అలా అయ్యింది. ప్రాపర్గా ఒక ప్లేస్ అంటూ డిసైడ్ అవ్వలేదు, ఇలాంటివి ఉంటేనే ప్రాపర్గా ఒక దగ్గర అయినా సెటప్ అవుతుంది అని చెప్పేసి నా థాట్ అనమాట. ఇంకా ఎలా కొని అయితే మనం అలా మూలకు పెట్టేయలేము, ఎలా చేయాలి అనే మోటివేషన్ వస్తుంది అని నా నమ్మకం. చూడాలి అది ఎంతవరకు అనేదో. సో నెక్స్ట్ వీడియోస్లలో చూద్దాము. ఆఫ్టర్ 1.5 మంత్ తర్వాత మళ్ళీ నేను నా ట్రైనర్ని రీచ్ అవుట్ అయ్యి కనుక్కొని ఒక 1/2 అవర్ వాళ్ళతో అయితే నేను ఇండియా నుండి వర్కౌట్ చేస్తాను కదా, అది కూడా కంటిన్యూ చేస్తూ ఎప్పుడైనా ఇది కూడా అట్లా చేస్తూ ఉండాలి అనేది తీసి పెట్టుకుంటున్నాను అనమాట. రెగ్యులర్గా హ్యాబిచ్యుయేట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. మోస్ట్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.